Hello friends, welcome to Jayasri's Kitchen and Tips. Ivala meeru chudapothunnaru chala tasty ga kammaga unde ravva kesari traditional dish, all time favorite idi andariki. Maniki enni sweets unna ravva kesari ante chala mandiki chala ishtapadutu untaru. Deeni manam prasadam laga ela chesukovalo ippudu manam chuseddam. Munduga oka stove on chesi pan petti oka 2 tablespoon varaku నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనకి ఎన్ని అవసరమో అన్ని జీడిపప్పులు వేసుకుందాం. అలానే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ వేయలేదు. మంటని సిమ్లో ఉంచి వీటిని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి ఒక చిన్న కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చాలా ఈజీగా మనం 10 మినిట్స్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి నైవేద్యంగా ప్రసాదం లాగా మనం దీన్ని తీసుకోవచ్చు. అలానే మనం ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా మనం దీన్ని చిటికలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో బొంబాయి రవ్వని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఈ కప్పుతో ఒక 1/4 కప్పు వరకు యాడ్ చేశాను. దీన్ని కూడా మంటని సిమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. రవ్వ బాగా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. సో అంతవరకు మనం దీన్ని బాగా వేయించుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులో మీకు అవసరం అనుకుంటేనే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, ఆప్షన్ మాత్రమే. సో ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని కొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో యాలకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఒక 3 కప్పుల వాటర్ని మనం పక్కన బాయిల్ చేసుకోవాలి. ఇందులోకి హాట్ వాటర్నే మనం యాడ్ చేసుకోవాలి. ఇలా నేను కాంచిన నీటిని మనం ఏ కప్పుతో రవ్వని మెషర్ చేశామో అదే కప్పుతో వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1/4 కప్పు రవ్వకి 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేశాను ఇంచుమించుగా. సో మీరు వాటర్ని అలా అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేయండి, కానీ కాంచిన వాటర్ని యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఉండలు కట్టకుండా దీన్ని కలుపుతూనే ఉండాలి. ఈ రవ్వ అంతా ఉడికి దగ్గరకు వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. మనం కలిపేసరికి మనకి రవ్వ అనేది సాఫ్ట్ అవుతుంది. సో అప్పుడు మనకి టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. చూసారా, ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ని యాడ్ చేస్తున్నాము. నేను ఇక్కడ 1 కప్పు వరకు షుగర్ని తీసుకున్నాను. సో ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యామంటే మనకి రవ్వ కేసరి అనేది గుడిలో ప్రసాదం లాగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయ్యి మనకి చూసారా ఇలా లిక్విడ్ లాగా మళ్ళీ కరుగుతూ ఉంటుంది. సో ఈ మళ్ళీ ఇదంతా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. మంటని మాత్రం సిమ్లోనే ఉంచండి, లేదా మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కలపండి. చూసారా, మళ్ళీ ఇలా లూజ్గా వస్తుంది. సో వీటిని మనం కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే ఉండలు కట్టేస్తుంది, మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో మళ్ళీ మనం అవసరం అనుకుంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మళ్ళీ 1-2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేశాను. కేసరి అంటేనే మనకి ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. మీకు ఇంకా ఇష్టం అనుకుంటే నెయ్యిని ఇంకా కూడా యాడ్ చేసుకోండి. సో అంతే, మనకి చాలా టేస్టీగా ఉండే రవ్వ కేసరి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఇలా జీడిపప్పు, కిస్మిస్లు ఏవైనా ఉంటే మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. అలా చేయడం వలన చల్లారిన తర్వాత కూడా మనకి అది గట్టిపడకుండా చాలా సాఫ్ట్గానే ఉంటుంది. సో ఇప్పుడు మనకి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారా, చుట్టూ అంతా నెయ్యి అనేది ఎలా ఫామ్ అయిందో. సో అంతే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.